ఓకే, సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, మనకి శిల్పి అనే పాఠంలో భాషను గురించి తెలుసుకుందాం అనే దాంట్లో మనకి రాజేంద్రుడు, రాజ ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు జాలో ఏముంది? ఆ ఉంది. ఆకి ఏ పరమైంది? ఈ పరమైంది. ఆకి ఈ పరమైతే ఏమొచ్చింది? ఏ వచ్చింది. అలానే అంటే ఏ వస్తే అవుతుంది? రాజేంద్రుడు. అలానే గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు. అక్కడ కూడా ఆకి ఈ పరమైంది, ఏ వచ్చింది. మహేంద్రుడు, మహా ప్లస్ ఇంద్రుడు, ఆకి ఈ పరమైంది, ఏ వచ్చింది. అలానే పరోపకారము, పర ప్లస్ ఉపకారము, ఇక్కడ ఆకి ఊపరమైంది, ఓ వచ్చింది. ఆకి ఊపరమైతే ఇక్కడ ఓ వచ్చింది. అలానే మహోన్నతి, మహా ప్లస్ ఉన్నతి, అక్కడ కూడా అంతే, ఆకి ఊపరమైతే ఓ వచ్చింది. దేశోన్నతి, దేశ ప్లస్ ఉన్నతి, అక్కడ కూడా ఆకి ఊపరమైతే ఓ వచ్చింది. మహర్షి, మహా ప్లస్ ఋషి, అక్కడ ఆకి రూపరమైతే అర వచ్చింది. అలానే రాజర్షి, రాజా ప్లస్ ఋషి, ఆకి రూపరమైన అర వచ్చింది. అలానే ఇక్కడ ఒకసారి చూడండి, అకారమునకు ఆకి ఈ ఊ రూలు కనుక పరమైతే ఏ ఓ అర్లు వస్తాయి. దీన్ని ఏ సంధి అంటున్నాం? గుణ సంధి అంటున్నాం. అకారానికి ఆకి ఈ పరమైతే ఏ వస్తుంది, ఆకి ఊ పరమైతే ఓ వస్తుంది, ఆకి రూ పరమైతే అర్ వస్తుంది. దీన్ని ఏ సంధి అంటున్నాం? గుణ సంధి అంటున్నాం. మీరు చేయాల్సిన పని ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటివి మీరు రాయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు రాసి వాట్సాప్లో అంటే మామూలుగా క్లాస్ వర్క్లో కాకుండా క్లాస్ వర్క్లో రాసి లేకపోతే టెక్స్ట్ బుక్లో రాసి నాకు వాట్సాప్లో పోస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, రాజా ప్లస్ ఉత్తముడు అని విడదీసిచ్చాడు, రాజోత్తముడు. ఇక్కడ ఏముంది? జలో ఆవుంది, ఆకు ఊపరమైతే ఓ వచ్చింది. అలానే సురేంద్రుడు, సురా ప్లస్ ఇంద్రుడు, సురేంద్రుడు, ఇక్కడ ఆకి ఏ పరమైంది? ఈ పరమైంది. ఈ పరమైతే ఏమొచ్చింది? ఏ వచ్చింది. దేవా ప్లస్ ఋషి, దేవర్షి, ఇక్కడ ఆకి ఏ పరమైంది? రూపరమైంది. రూపరమైనప్పుడు అర్ర వచ్చింది. స్వాతంత్ర్య ప్లస్ ఉద్యమము, స్వాతంత్ర్యోద్యమము, ఇక్కడ ఆకి ఊపరమైంది, ఓ వచ్చింది. స్వాతంత్ర్యోద్యమము. చూడండి, లిజన్ ఇయర్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, ఇది మీరు ఆ సూత్రం రావాలి. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఊర్లు ఏకాదేశంగా వచ్చును, గుణసంధి సూత్రం, ఇవన్నీ కూడా ఖాళీలన్నీ కూడా పూర్తి చేసి పెట్టాలి. టెక్స్ట్ బుక్లో పూర్తి చేసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి నాకు. ఓకేనా?